హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే చేసే పూజా విధానం ఏంటో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ దేవుని కృప కోసం నియమ నిష్ఠలతో పూజలు చేస్తూ ఉంటాము. అయితే పూజ చేసే విధానంలో కొన్ని నియమాలను పాటిస్తే రెట్టింపు ఫలితాలను పొందవచ్చు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. పూజ గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. ముందు రోజు వాడిన అక్షింతలు పువ్వులను లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. దేవుడి గదిని శుభ్రం చేశాక పొట్టు పెట్టి పూలతో అలంకరించాలి. గంధం ఉపయోగిస్తే మంచిది. శివునికి విభూది, విష్ణువుకు గంధం పెట్టాలి. దీపారాధనకు మట్టి లేదా వెండి లేదా ఇత్తడి లేదా బంగారం కుందులను వాడితే మంచిది. దీపం కుందులను కింద పెట్టకుండా పళ్ళెంలో పెట్టి వెలిగించడం మంచిది. దీపం వెలిగించిన తర్వాత బొట్టు పెట్టి అక్షంతలు వేయాలి మరియు పువ్వులు ఉంచాలి. నైవేద్యం కేవలం వెండి ప్లేట్లో లేదా తమలపాకులో ఉంచాలి. నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇవ్వాలి. ఈ హారతి తర్వాత 2 చుక్కలు నీళ్లు చల్లి ఆ తర్వాత మనం అద్దుకోవాలి. హారతి పూర్తయిన తర్వాత 2 నిమిషాల పాటు మనం అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. భగవంతుని కంటి చూపు నైవేద్యం మీద పడినా అది ఆ మహాప్రసాదం అవుతుంది. ఇప్పుడు మనం ఆ ప్రసాదాన్ని తీసుకొని అందరికీ పంచిపెట్టాలి. ఇలా అన్ని నియమాలను పాటిస్తూ పూజను శ్రద్ధగా చేస్తే మంచి ఫలితం దక్కుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.